నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ వేరియబుల్ అండి. సో ఈ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి మనం ఈ వీడియోలో చూద్దాం. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ విబిఏ నేర్చుకోవాలనుకుంటే, నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ విబిఏ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, సో ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి వేరియబుల్ కదా. సో వేరియబుల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ వేరియబుల్? ఏ వేరియబుల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ స్టోరేజ్ ఇన్ కంప్యూటర్ మెమొరీ దట్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్ టు ఎగ్జిక్యూట్ ద విబిఏ కోడ్. సో అది ఒక స్టోరేజ్ లొకేషన్ అన్నట్టు. సో దాంట్లో ఏం స్టోర్ చేస్తామంటే, ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేస్తాం, లేదా ఒక ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తాం. దేనికి? మళ్ళీ మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఒక వేరియబుల్ని యూజ్ చేస్తాం, దానికి ఒక మెమొరీ ఉంటుంది, దానిలో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇదండి వేరియబుల్ అంటే. సో మరి ఈ వేరియబుల్ని డిక్లేర్ చేయడం ఎలా అంటే, మనం డిమ్ అని వాడతామండి. సో డిమ్ అంటే ఏంటి మరి? డిమ్ అంటే డిమ్ ఇన్ ద విబిఏ లాంగ్వేజ్ ఈజ్ షార్ట్ ఫామ్ ఆఫ్ డైమెన్షన్. డైమెన్షన్ని మనం షార్ట్కట్గా డిమ్ అని అంటాం. సో ఇట్ ఈజ్ యూజ్ టు డిక్లేర్ వేరియబుల్. వేరియబుల్ డిక్లేర్ చేయడానికి మనం డిమ్ అని వాడతాం. ఓకే, సో వేరియబుల్ అంటే స్టోరేజ్ లొకేషన్ విచ్ కంటెంట్స్ ఇన్ఫర్మేషన్, అంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది ఎగ్జిక్యూట్ చేయడానికి. సో మరి వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలంటే డిమ్. డిమ్ అంటే ఏంటి మరి? డిమ్ అంటే డైమెన్షన్. సో అది దేనికి వాడతామంటే మళ్ళీ వేరియబుల్ డిక్లేర్ చేయడానికి. సో చూద్దామా మనం. రైట్, సో మనం డెవలపర్ ట్యాబ్కి వెళ్ళి విజువల్ బేసిక్కి వెళ్దాం. ఓకే, సో నేను ఒక కొత్త మాడ్యూల్ ఇన్సర్ట్ చేస్తున్నాను. రైట్, ఓకే, సో చూద్దామా వేరియబుల్ ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇక్కడ మీరు చూడొచ్చు B3, B4, B5 సెల్ ఉన్నాయి కదా. ఈ మూడిట్లో నేను అరుణ్ అని టైప్ చేయాలనుకుంటున్నాను. సో ఏం చేస్తాం, జనరల్గా మనం రేంజ్ = రేంజ్ డాట్ వాల్యూ = అని వాడతాం కదా. సో అది చేసి చూద్దాం, దాని తర్వాత వేరియబుల్తో ఎలా చేయాలో కూడా చూద్దాం. ఓకే, సో నేను సబ్ వేర్ అని తీసుకుంటానండి, వేరియబుల్ కాబట్టి. రైట్, ఓకే, సో నేను ఏం చేస్తానంటే రేంజ్, జనరల్గా మనం ఎలా తీసుకుంటాం, రేంజ్ B2 ఈజ్ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, సపోజ్ అరుణ్ అని రాయాలనుకున్నాను అనుకోండి, అరుణ్ అని రాస్తా. సో సేమ్ నెక్స్ట్ దానిలో కావాలనుకోండి, మళ్ళీ దీన్నే కాపీ చేస్తాం. ఓకే, రైట్, పేస్ట్, ఎంటర్, పేస్ట్. ఓకే, సో ఇక్కడ B2 ప్లేస్లో B3 పెట్టేస్తాను, B3 ప్లేస్లో B4 పెట్టేస్తాను. రైట్, సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, రిజల్ట్ ఏమొస్తుందో చూద్దామా ఫస్ట్. ఓకే, రైట్, సో డీబగ్. రైట్, రైట్, సో ఇక్కడ చూడొచ్చు అరుణ్ అని వచ్చింది. మళ్ళీ క్లిక్ చేస్తే ఇంకో దాంట్లో అరుణ్ వస్తుంది, ఇంకో దాంట్లో అరుణ్ వస్తుంది. సో ఇది నార్మల్ ప్రొసీజర్. సో ఇదే నేను వేరియబుల్ వాడాలనుకుంటున్నాను. సో వేరియబుల్ వాడాలంటే మనం ఏమన్నాం, డిమ్ అని మెన్షన్ చేయాలి కదా. సో చూద్దామా డిమ్ అని మెన్షన్ చేద్దామా. రైట్, సో నేను ఇక్కడ స్టార్టింగ్లో, లేదా తర్వాత అయినా మీరు ఇవ్వచ్చు. ఓకే, సో స్టార్టింగ్లో నేను డిమ్ అని మెన్షన్ చేస్తాను, డిమ్ ఏ. ఓకే, సో డిమ్ ఏ అని మెన్షన్ చేసి ఈ తర్వాత, దీని తర్వాత ఇక్కడ, ఓకే, సో ఏ, ఓకే, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు అరుణ్ అని తీసుకుంటా. రైట్, సో మనం డిమ్ అని మెన్షన్ చేసినప్పుడు అది వేరియబుల్గా డిక్లేర్ అవుతుంది. ఏ వేరియబుల్లో మనం డిక్లేర్ చేయలేదు మళ్ళీ. సో అందులో వేరియబుల్లో డిఫరెంట్ డాటా టైప్స్ ఉంటాయి. సో ఆ డాటా టైప్స్కి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో చాలా రకాల డాటా టైప్స్ ఉంటాయండి, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మాత్రం నేను డిమ్ ఏ ఒక వేరియబుల్ మాత్రమే డిక్లేర్ చేశాను. అది ఏంటి అనేది ఇన్పుట్ బట్టి. సపోజ్ ఇక్కడ నేను టెక్స్ట్ ఇచ్చాననుకోండి, అది ఇంటి స్ట్రింగ్ అయిపోతుంది. ఇక్కడ నేను నంబర్ ఇచ్చాననుకోండి, అది ఇంటిజర్ అయిపోతుంది. ఓకే, సో మనం ఇక్కడ ఏ డాటా స్పెసిఫై చేయలేదు. రైట్, ఓకే, సో ఇప్పుడు నేను సేమ్ ఇదే రాయాలనుకుంటున్నాను. సో ఏం చేస్తాను నేను ఇప్పుడు, సేమ్ ఇక్కడ పేజ్ చేస్తాను. పేజ్ చేసి ఇక్కడ అరుణ్ ఉంది కదా, అరుణ్ ప్లేస్లో ఫస్ట్ ఇవంతా తీసేస్తానండి. ఓకే, రైట్, సో ఇక్కడ నేను సింపుల్గా B5 అని తీసుకుందాం. ఓకే, B5 అని తీసుకుందాం, లేక ఒక గ్యాప్ ఇచ్చేసి B6 అని తీసుకుందాం. రైట్, B6 ఈజ్ ఈక్వల్ టు డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ, అంతే. సో నేను ఇక్కడ మొత్తం టైప్ చేయట్లేదు చూడండి. ఓకే, సో ఒకసారి ఏ ఈజ్ ఈక్వల్ టు అరుణ్ అని ఇచ్చేసి ఇప్పుడు దీన్ని నేను పేస్ట్ చేస్తాను, కాపీ చేసి పేస్ట్ చేస్తాను. రైట్,
రైట్ ఓకే. సో ఇక్కడ B7 అని పెడతాను, ఇక్కడ B8 అని పెడతాను. రైట్, ఇప్పుడు చూద్దామా స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసి. రైట్ ఓకే. సో రైట్ ఓకే, ఫస్ట్ ఇవి డిలీట్ చేసేస్తాను. ఓకే రైట్. సో నెక్స్ట్ రైట్ అరుణ్ అరుణ్ అరుణ్. ఇప్పుడు నా ఏ వాల్యూలో అరుణ్ స్టోర్ చేస్తుంది, ఆ ఏ వాల్యూలో ఉన్న వాల్యూని B6లో పాస్ చేస్తుంది. సో ఫస్ట్ A=to అరుణ్ అని తీసుకుంది కదా. నేను ఇప్పుడు B6=to అరుణ్ ఏ అన్న అనుకోండి, ఏలో ఏముంది మళ్ళీ అరుణ్, అంటే ఇండైరెక్ట్గా మనం అరుణ్ అనే ఇస్తున్నాం. ఓకే రైట్ ఓకే. చూడండి గ్యాప్ ఇచ్చాను నేను కావాలని, B6లో అరుణ్ అని వచ్చింది, B7లో అరుణ్ వచ్చింది, B8లో అరుణ్ వచ్చింది. బాగుంది కదా. సో మరి వేరియబుల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు అరుణ్ ఉందండి, అరుణ్కి నేను రెడ్డి అని యాడ్ చేయాలనుకుంటాను. సో నేను ఏం చేస్తాను, ప్రతిసారి ఇందులోకి వెళ్ళి యాడ్ చేస్తాను, ఇందులోకి వెళ్ళి యాడ్ చేస్తాను, మరియు ఇందులోకి వాళ్ళు కూడా యాడ్ చేస్తాను. చూడండి, సో అలా ప్రతి లైన్ ప్రతి దాంట్లో చేంజ్ చేయాలి. అదే నేను ఇప్పుడు ఇక్కడ సింపుల్గా ఒకటే ప్లేస్లో రెడ్డి అని చేంజ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మిగతా 3 సెల్లో ఎఫెక్ట్ పడుతుంది. సో చూద్దాము ఒకసారి, ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా. రైట్ రైట్, చూడండి అరుణ్ రెడ్డి అరుణ్ రెడ్డి అరుణ్ రెడ్డి. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ చూడండి ఒకటేసారి మెన్షన్ చేశాను, 3 సార్లు యూజ్ అయింది. బాగుంది కదా. రైట్, సో ఇలా మనం వేరియబుల్ అనేది డిక్లేర్ చేయొచ్చు. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఏ ఉంది కదా, ఏ ఇజ్ ఈక్వల్ డిమ్ ఏ అని, ఏ తర్వాత ఇమీడియట్లీ ఇజ్ ఈక్వల్ టు అరుణ్ అని రాయొచ్చు కదా, ఏమవుతుంది అంటే యాక్సెప్ట్ చేయదండి. ఓకే, సో ఇక్కడ అరుణ్ రెడ్డి అని టైప్ చేశాను అనుకోండి నేను. ఓకే, సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, చూడండి అది ఎర్రర్ చూపిస్తుంది, అది యాక్సెప్ట్ చేయదు. సో ఫస్ట్ మనం ఒక లైన్లో వేరియబుల్ని డిక్లేర్ చేయాలి, నెక్స్ట్ లైన్లో మనం అజైన్ చేసుకోవచ్చు. సో అజైన్ డిక్లరేషన్ ఒకే లైన్లో చేయొద్దు. ఓకేనా. రైట్ నెక్స్ట్, సపోజ్ ఈ ఏ అనేది చాలా రకాలుగా డేటా టైప్స్ని మనం వాడచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఇంటీజర్ అన్న అనుకోండి, ఏ ఈజ్ ఓకే డిమ్ ఏ ఈజ్ ఇంటీజర్ అని టైప్ చేశాను నేను. ఓకే చూడండి ఒక్కసారి, నేను ఏ ఈజ్ ఇంటీజర్ అని టైప్ చేశాను అనుకోండి. రైట్ 1 మినిట్, ఏ యాస్ నాట్ ఈజ్ యాస్ ఓకే సారీ అండి, ఏ యాస్ స్పేస్ ఇంటీజర్ ఓకే ఇంటీజర్ రైట్. సో ఇప్పుడు నేను ఇంటీజర్ అని టైప్ చేశాను. సో ఇప్పుడు చేసి చూద్దామా. చూడండి ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నాను నేను, ఇక్కడ ఏ యాజ్ ఇంటీజర్, ఇందాక నేను ఏది మెన్షన్ చేయలేదు. సో ఏది మెన్షన్ చేసిన, ఏది మెన్షన్ చేయనప్పుడు ఈ వేరియబుల్ అనేది ఎలా అంటే అలా మోల్డ్ అయిపోతుంది ఇన్పుట్ బట్టి. కానీ ఇప్పుడు నేను ఇంటీజర్ అని స్పెసిఫై చేశాను, ఈసారి చూద్దామా రన్ చేసి. రైట్ ఓకే 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 రైట్. ఈ స్టెప్కి వచ్చే వరకు అంటే చూడండి చూడండి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది అంటే, మీరు ఇంటీజర్ అన్నారు కానీ తీసుకోవడం మాత్రం టెక్స్ట్ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి మరి, సో ఈ ఇంటీజర్ వాల్యూని యాక్సెప్ట్ చేయదు కాబట్టి మనం సపోజ్ ఇక్కడ 20 అని టైప్ చేసామనుకోండి. సో చూద్దామా ఎలా వస్తుంది అవుట్పుట్. రైట్ ఓకే. సో మళ్ళీ నేను ఫ్రెష్గా రన్ చేస్తాను. ఓకే సో ఇక్కడ అరుణ్ రెడ్డి అరుణ్ రెడ్డి అరుణ్ రెడ్డి వచ్చింది కదా, తర్వాత ఇక్కడ 20 20 20 వస్తుంది చూడండి, 20 20 20. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ మనం డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడైతే నేను ఇంటీజర్ అని డిక్లేర్ చేశాను. సో ఇలా మనకి షార్ట్ అని, బైట్ అని, ఇంటీజర్ అని, లాంగ్ అని, సో ఇలా చాలా డేటా టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. సో ఇదండి వేరియబుల్. సో వేరియబుల్ అంటే ఒక స్టోరేజ్ లొకేషన్, దానిలో మనం ఒక వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. దానికి మనం డిమ్ డిమ్ అంటే డైమెన్షన్ అండి. సో డిమ్ అనేది స్పెసిఫై చేయాలి, ఆ లైన్లోనే రాయదు, నెక్స్ట్ లైన్లో మనం రాసుకోవచ్చు. అసైన్మెంట్ అనేది నెక్స్ట్ లైన్లో రాసుకోవచ్చు. డిమ్ ఏ అన్నాం అనుకోండి, సో ఏ డేటా టైప్ అన్నా ఇన్పుట్ బట్టి. ఓకే సో ఒకవేళ 20 అని ఇస్తే అది ఇంటీజర్గా కన్వర్ట్ అవుతుంది ఏ అనేది, ఒకవేళ మీరు టెక్స్ట్ ఇస్తే అది స్ట్రింగ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే సో ఇలా మనం డిమ్ ఏ అని ఇచ్చామనుకోండి, ఎక్కడ ఎలా అన్నా వాడచ్చు. కాకపోతే దాని పక్కకు యాజ్ ఇంటీజర్ లేదా యాజ్ లాంగ్ లేదా యాజ్ స్ట్రింగ్ అని స్పెసిఫై చేశారనుకోండి, మిగతా వాటికి అది వాడరాదు. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్ కీప్ ప్రాక్టీసింగ్, థ్యాంక్ యూ.